కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గొల్లనపల్లిలో నిత్యం ఓవర్లోడ్ తో ర్యాష్ డ్రైవింగ్ తో రోజుకో యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దీంతో ప్రజలు రోడ్డుపై నడవాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నడుస్తున్నారు. తరచుగా ఈ రహదారిపై ఎన్నో ప్రమాదాలను చూసిన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఒక సంస్థ పేరు చెప్పుకొని ఓవర్లోడ్ తో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. కనీసం లారీలకు పట్టాలు కట్టాలి అని తెలియకుండా తోలుకుంటున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ లారీల దెబ్బకు రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఒడిశా బీహార్ నుంచి 16-17 సంవత్సరాల పిల్లల్ని తీసుకుని వచ్చి లారీలు తోలిస్తున్నారని గొల్లనపల్లి గ్రామస్తులు తెలిపారు. కనీసం ఇటువైపు ఏ అధికారి కూడా కన్నెత్తి చూడటం లేదు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం నా పేరు వేమూరి నల్లబాబు. ఇక్కడ లారీలు కొన్ని అనేక సంవత్సరాల మాట తిరుగుతున్నాయి. ఈ 2-3 సంవత్సరాల్లో బాగా ఎక్కువ తిరుగుతున్నాయి. అయితే ఒక మిషన్ కాడ అయితే 4 కూరలు 5 కూరలు ఉన్నాయి. ఒక మిషన్ కాడకు వచ్చి 150-200 వేస్తున్నారు. అయితే లోడింగ్ 150-200 లోడింగ్ చేస్తున్నారు. చేసిన గప్పున వాళ్ళు ఒరిసా వాళ్ళు సార్ యూపీ వాళ్ళు ఇంకెవరు మాకు తెలియదు. వాళ్ళకి 17 సంవత్సరాలు కానీ 16 సంవత్సరాలు కానీ 18 సంవత్సరాలు ఉంటాయి అంతే. ఏమి లేదు. వాళ్ళు ఎలా పడితే చెవులు ఈర్పోని పెట్టుకొని వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎలా దోలితే అలా దోలుతున్నారు. మనిషి చనిపోయేది వచ్చేది తొక్కిచ్చేది కూడా తెలియట్లా. ఆల్రెడీ కొత్తమాలపల్లి అండి దుగ్గిరాల రామత అది గుడికాడ బుజ్జి అనే అతన్ని ఒక అతన్ని పక్క రోడ్డు సైడ్ ఫోన్ మాట్లాడుతుంటే అతన్ని ఎక్కిచ్చేసాడు, లారీ ఎక్కిచ్చాడు. అతను కూడా ఒరిసా అతనే. మరి ఇలా ఈ గొల్లపల్లి గ్రామంలో పట్టించుకునే నాయకులు లేరు, ఎవరు లేరు. వాళ్ళ ఇష్టరాజ్యం వాళ్ళు తవ్వుకుంటున్నారు. గొల్లపల్లి గ్రామస్తులు అడుగుతుండేనా వాళ్ళకి 1-2 వేలు ఇచ్చి సర్ది పెడుతున్నారు. అంతేగాని ఇక ఈ గొల్లపల్లి గ్రామంలో సరే రోడ్లు కాదు, స్పీడ్ బ్రేకర్లు కూడా లేవండి. ఇప్పుడు ఇది బస్టాండ్ అండి, ఇది బస్టాండ్. స్కూల్ పిల్లలు కనీసం అర్జున్వాడ నుంచి అర్జున్వాడ కానీ సరే బాగా మాదిగారండి ఆటో. కనీసం ఇక్కడ ఆటో స్పీడ్ బ్రేకర్ కూడా లేదు, ఇటో స్పీడ్ బ్రేకర్ కూడా లేదు. మమ్మల్ని పట్టించుకునే ఒక నాయకుడు లేడు. నిన్న కమల్ అనే వ్యక్తి బీబీ గుడి నుంచి పెట్రోల్ బంక్ నుంచి బయటకు వస్తుంటే అతన్ని దారుణంగా మరి ఆడి చెవులు ఈరిపోన్స్ పెట్టేసేసి యూట్యూబ్ ఆన్ చేసి ఏది ఆ లారీలో ఏసీ లారీ అంట వాళ్ళకి, మళ్ళీ వాళ్ళకి ఏసీ లారీ అంట. మరి ఏసీ లారీ అయితే చెవులు ఈరిపోన్స్ పెట్టేసుకొని మనిషిని తొక్కేసుకుంటాకి మరి అంత అధికారం ఏంటి? మరి మాకు ఏం అర్థం కావట్లేదు. ఒక లారీ డ్రైవర్ చెవులు ఈరిపోన్స్ ఏంటండి? అది పద్ధతి కాదు. మీరు కూడా ఒకసారి గమనించి గొల్లపల్లి గ్రామంలో ఎవరెవరు అంత తిప్పులు పడుతున్నాయి ఏంటి? ఇప్పుడు అక్కడ ఒక మూల మీద తవ్వుతున్నారండి, దానికి పర్మిషన్ లేదు. దానికి కోరిక కనీసం నైట్ ఒక 200-300 టిప్పులు వేస్తున్నారు. ఎవరు తొవ్వేది? ఎవరని తొవ్వేది? అజయ్ గారు అంటండి, అజయ్ గారి మిషన్లు అంటున్నారు. మరి మాకేది తెలియదు, ఆయన పేరు బయటకు వచ్చింది. మరి ఎందుకు అటు తొవ్వి ఒరిసో వాళ్ళని తీసుకొచ్చి త్యాగం చేసి మనుషుల్ని తొక్కించుకుంటే వెళ్ళిపోతే ఇప్పుడు రేపొద్దున్న పసిపిల్లలు ఉన్నారు, నాకు ఇద్దరు ఆడపిల్లలు. నేనేదో గప్పున మజ్జిగ ప్యాకెటో పెరుగు ప్యాకెట్కి ఇటు వస్తా, ఇప్పుడు గూడులో ఉండో. మరి గప్పు సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆడి చెవులు ఈరిపోంచి పెట్టుకొచ్చి నన్ను తొక్కిచ్చేస్తాడు. మరి లారీలు ఆధారం ఈధారం లారీ లాగుంటాం, మధ్యలో వెళ్ళాలంటే ఎంతో బాగా
రోజు మరి బడిపిల్లలు కానీ మరి మేము కూలి నాలుగు చేసుకునేవాళ్ళం, కష్టాలు జతాలు చేసుకునేవాళ్ళం, మరి ఎంతో మొత్తం మరి ఎంత యాత్ర అట్లారి ఇట్లారి యాత్ర నుంచి కూర్చున్నారు. మరి మధ్యలో మాకు ఎంత ఉంది రోడ్డు వెళ్తాకి, ఎంతో భయంకరంగా ఉంటుంది. మరి పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు రోజు ఏ రోడ్డు ఏ రోజున భయంకరమే, అటు దాటడానికి ఇటు దాటడానికి ఈ లారీలు ఏం చేస్తారో కూడా తెలుస్తలా. మరి ఒక మరి మా పిల్లలు నిన్న యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయింది. మరి ఇంకా కట్టుకోలే. మరి ఆ పిల్లోడి పరిస్థితి ఏంటి మాకు? ఆ పిల్లకి మరి ఆ పిల్లోడు మొన్నే పెళ్ళయింది ఒక కూతురు. మరి ఏంటి ఆ జీవనార్థం? తల్లిదండ్రులు లేని పిల్లోడు ఆ పిల్లోడు మరి ఏంటి పరిస్థితి మాకు? మరి ఈ లారీల మీద లారీలు మరి ఎంతో మాకు ఇదవుతుంది. అసలు వెళ్ళాలి రావాలంటే ఎంతో మరి భయం వేసి పోతుంది మాకు. అది పల్లి అది గన్నవరం మండలం. మరి మునుపు ఒక నెల కింద ఒక అబ్బాయిని తొక్కి వెళ్ళిపోయారు. రోజుల కింద ఒక అబ్బాయిని తొక్కి చనిపోయారు. అది పట్టించుకునే వాళ్ళు లేరు. మేము రోడ్డు ఎక్కితే రోడ్డు మీద నడిచే పని లేదు. నిన్న బాలందల గుడి కాడ ఒక పిల్ల బైక్ మీద వస్తున్నారు షూటింగ్ మీద. పిల్ల అసలు ఎదురొచ్చేది కనపడతలా, వెనక మళ్ళీ వచ్చేది కనపడతలా. రెండు పక్కలు ఈ ధర నుంచి ఆ దారి కాపేసి వచ్చారు. వెనక మళ్ళీ బైకులు ఆటోలు ఉండే పిల్ల పరిస్థితి, వెనక మళ్ళీ లారీలో తొక్కితే పరిస్థితి ఏంటి పిల్ల పరిస్థితి? మేము గబగబ ఆటో దిగి అక్కడ రాసే కాడికి వెళ్ళి ఎగబడ్డాం మేము. నిన్ను చూస్తే అట్ట పిల్ల అన్యాయంగా పోయేదానా? అన్యాయంగా పోయేది. ఎవరు పట్టించుకుంటారు? లారీ వాళ్ళు లారీ తోదేమో అంటున్నాడు. ఎంత ఉండాడు ఆడుతా లారీ తోస్తాడు అంత లారీయా? ఎవరు దక్కించి మేలుకోకుండా వెళ్ళిపోతారు? నిన్ను చూస్తే నిన్న అట్ట అయింది. మొన్న ఒక ఇరవై రోజుల క్రితం అట్ట అయింది. ఒక అబ్బాయి చెక్కారు పాప ఏళ్ళు నలిగిపోయి ఏళ్ళు నలిగిపోయింది. మా పరిస్థితి ఏంటి? ఆయన వచ్చా మాట్లాడతారు కానిస్టేబుల్ గారు. ఎట్టా మేము పట్టేది? తెల్లారి లేచి రోడ్డు మీద నడిచే పని లేదు. మేము ఎట్ట చెప్పిన ముద్దేస్తే మేము పోవాలి. మేము ఎట్ట బతకాలి, ఎట్ట నడవాలి?